సోదరులారా, మన హైందవ సంప్రదాయంలో మనం శాంతంగా ఉన్నంత కాలం ఇలాంటోలు పేట్రికి పోతూ ఉంటారు. మనం మన పూర్వ మూలాలకు వెళ్దాం. శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కంపల్సరీ చేయాలి. శ్రీకృష్ణుడు అంతటవాడే ఆయుధం పట్టాడు, శ్రీరాముడు అంతటవాడే ఆయుధం పట్టాడు, రామానుజుని సంహరించాడు. యుద్ధం చేయడం మన జాతికి ఉన్న లక్ష్యం అంటే ప్రతి ఒక్కరిని కొట్టమని తన్నమని అంటలేదు కదా. నేను ప్రశ్నించండి, తప్పును తప్పు అని ఎదిరించండి. అలాగే మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయాన్ని 10 మంది తెలియజేయండి. ఇలాంటి దుర్మార్గుల దాష్టికాలను బయటపెట్టండి. మీ ఏరియాలో అక్రమ చర్చకు సంబంధించిన వివరాలు ఉంటే మాకు ఇవ్వండి, మేము వాటిని బహిరంగపరుస్తాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇలాంటి కుక్కలు మన సైలెంట్గా ఉన్నంతకాలం మరుగుతూనే ఉంటాయి. కాబట్టి అందరూ ఇది గుర్తుంచుకొని కుక్క కాటికి చెప్పు దగ్గలాగా ప్రతి ఒక్కరు కంపల్సరీగా యూనిటీగా మీ ఏరియాలో ఉన్న ఇల్లీగల్ కట్టడాలు పర్మిషన్ లేవయి, వాటికి ఉండవు. ఎలా ఇస్తారు పర్మిషన్? మనం ఒక గుడి కట్టాలంటేనే 100 రకాల పర్మిషన్లు కావాలి. ఇది చర్చలు కట్టడానికి ప్రతి సంధికి ప్రతి గొంతుకి 2 ఇళ్ళకి 3 ఇళ్ళకి మధ్యలో పర్మిషన్ ఇస్తారా? ఇవ్వరు కదా, ఉండవు కదా, ఉండవు. పక్కా కన్ఫామ్, మీరు ఎంక్వైరీ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ అధికారం కేవలం జిల్లా కలెక్టర్ గారికి ఉంటుంది, ఎంఆర్ఓ గారికి ఉంటుంది, రెవెన్యూ వాళ్ళకు ఉంటుంది. ఈ పర్మిషన్లు తీసుకోవాలి. ప్లస్ దీంతోపాటు చుట్టుపక్కల ఉన్న సంఘం, అంటే ఎగ్జాంపుల్ మా ఇంటి పరిధిలో ఎవరైనా చర్చి నిర్మించాలంటే కంపల్సరీ నా దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. నేను అబ్జెక్షన్ చేస్తే చేయకూడదు. మైకులు పెట్టి ఒకటే ఏడుపులు, ఒకటే గొడవ, ఏంటిది? మనసు ఉండాలా పోవాలా? వీళ్ళు ఎక్కడికైతే దాపరిస్తారో అక్కడ మన భూమి రేట్లు కూడా పడిపోతాయి. ఎందుకంటే ఇంత దరిద్రం ఇంత గోళ చేస్తుంటే ఎవడన్నా అక్కడికి వచ్చి ఉండాలనుకుంటాడా? ప్రశాంతంగా ఉండాలనుకుంటాడు? పిల్లల చదువులు పోయే తర్వాత వచ్చేవాడికి ఇంట్లో పెద్దవాళ్ళు ముసలాళ్ళు ఉంటే కనుక వాళ్ళ గుండె నొప్పులు, తలకాయ నొప్పులు, వాళ్ళ ఒళ్ళు నొప్పులు అన్నీ అలా మనశ్శాంతి పోయే. అరే మన మనశ్శాంతికి ఇంట్లో ఉందాం అనుకుంటే వీళ్ళ గొడవ వల్ల అది పోయే. ఇవన్నీ కాకుండా మనం ఏమో మన వాళ్ళ దేవుడు అక్కడ దేవుడు, మన దేవుడు మాత్రం దేవుడు కాదని చెప్పి వాళ్ళది ముష్టిమోట్లు అనిపించుకోవాలయ్యా. ఎక్కడుందరా నీకు మత సామరస్యం? శాంతి మతం నువ్వు అంటావు కదా, పక్క దేవుడిని తిట్టమని చెప్పేసి మీ గ్రంథం చెప్తుందా? అలాంటి గ్రంథం గ్రంథమా? కుక్క. సాటి మనిషిని మనిషిలా ప్రేమించడం నేర్చుకుంటారా? అంటే మీ దేవుడు నమ్మపోతే పక్కోడు మీరు నరకానికి పోతాడా? నమ్మి నువ్వు స్వర్గానికి పోతావరా? ఎంతమంది పంపించావు చెప్పు నాకు లిస్టు. ఒకడు చూస్తేనేమో భారత మతకి ఎంతమంది భర్తలు అంటాడు, ఇంకోటి చూస్తేనేమో మన జాతీయ జెండాను పట్టుకొని గుడ్డ ముక్కను మాడతాడు, ఇంకోటి చూస్తేనేమో ఇంకోటి కుక్కలో ఆగుతారన్నమాట, హిందూ దేవుల గురించి చేతకరించి మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు సంఘ పెద్దలు, ఇలాంటి వాళ్ళు మీరు ఫాలో అవుతారు. ఎంతమందిని అలా పొట్టన పెట్టుకున్నారా మీరు అంతా కలిసి? ఒకడేమో ఆయిల్తో తగ్గిస్తానని, ఇంకోటి కచ్చిపేసి తగ్గిస్తానని చంపేస్తున్నారు కదరా మనుషుల్ని. భయపెట్టి వాడిని మందులు వాడినకుండా చంపేయడం అనంటే పరలోక ప్రాప్తి పొందడం చెప్పడం. సిగ్గు శరం ఉందరా మీకు? నిజంగా మీ దగ్గర అంత మిరాకల్స్ ఉంటే కనుక ఇన్ని హాస్పిటల్స్ ఎందుకున్నాయి, ఇన్ని మెడిసిన్స్ ఎందుకున్నాయి? ఈ కరోనా కాలంలో మీరంతా ఎక్కడికి పోయారా? ఏ బొక్కలు దాక్కున్నారు మీరంతా? మెడిసిన్ కనిపెట్టారా? సిగ్గు లేకుండా ఈ దేశంలో పుట్టి పక్క దేశం వాడిని పొగుడతావా? సిగ్గు శరం ఉందా నీకు? మీ దేవుడు ఏమంటాడు? ఈ వైరస్ సృష్టించి మనుషులు నాశనం చేస్తాడా? ఆయన దేవుడు అంటారా? ఎవరన్నా బుద్ధి తెచ్చుకోండి, ఎప్పుడైనా మారండి, ఈ అక్రమ బుద్ధులు మానేయండి. ఇట్లాంటి వాళ్ళు నమ్మవాకండి జనాలు. మీరు కూడా దయచేసి సోదరులారా, ఈ క్రైస్తవం అనే మాఫియాలో జూరి చిక్కుకుపోయి ఇరుక్కుపోయి చాలామంది బాధపడుతున్నారు. ఎప్పటికైనా మేలుకోండి, మేలుకొని ఇట్లాంటి దరిద్రులను వదిలేసేయండి. వదిలేసి మనస్ఫూర్తిగా మళ్ళీ తిరిగి హైందవంలోకి రండి. వచ్చి మన సాంప్రదాయాలను సంస్కృతిని పాటించండి. మీకు ముందు మీ పూర్వీకులు ఆల్రెడీ మన హిందువులే, వాళ్ళంతా దేవుడిని పూజించారు, మిమ్మల్ని అందరికీ కన్నారు, పోషించారు, మీ అందరికీ ఆశ్రయించారు. ఇప్పుడేదో మీ ఒళ్ళు బలిసో, లేదంటే మా ఒళ్ళు బలిసో, లేదంటే మన టైం కుదరకో, మొత్తానికి ఏదైనా సరే మనం చేసుకున్న స్వయంకృత ప్రదానికి మనం బలైపోయి ఈ విధంగా రోగాలుష్టులు పాలవుతున్నాం. ఓకే, మనము చేతులారా చేసుకున్న పాపాలు, అంటే ఎగ్జాంపుల్ భూమిని పొల్యూట్ చేశాము, గాలిని పొల్యూట్ చేశాము, తర్వాత తినే ఆహారం పొల్యూట్ చేయడం వల్ల ఈ రోగాలు తెచ్చుకొని ఈ రోగాల బారిన పడుతున్నాం. ఏదో ఒక చిన్న జబ్బు మందుతో తగ్గిపోయేదానికి దేవుణ్ణి మార్చుకొని, లేదంటే మీ ఇంటి పేరు మార్చుకొని, పేర్లు మార్చుకొని, ఎందుకండి ఇన్ని మార్పులు? కేవలం సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ సరిపోతుంది కదా, మంచి ఆహారం, కంటికి నిద్రపోతే సరిపోతుంది కదా. ఆడవడుకో వెళ్ళి పాస్టర్ నమ్ముకొని దశమి భాగం, అంటే నువ్వు సంపాదించడంలో 10% ఆడికి ఇచ్చి పైగా పూ తా అని చెప్పి మొహం మీద ఊస్తూ ఊహించుకొని ఇంటికి వచ్చి
మళ్ళీ నువ్వు ఏదైనా ఫంక్షన్ చేసుకుని అది పర్మిషన్ తీసుకొని నీ ఇంట్లో ప్రతి వస్తువు వాడికి దొబ్బెట్టి వాడి సైకిల్ మీద తిరిగేవాడిని కాస్త కాస్ట్లీ కార్లు తిరిగేలాగా చేసి ఎంతవరకు కరెక్ట్ ఇది వాడిని ఎందుకు నువ్వు బాగు చేయాలి నిన్ను నువ్వు బాగు చేసుకో వాడికి ఇచ్చే డబ్బులు ఏవైతున్నాయో అది నీ జీవులో పెట్టుకో నీ డెవలప్మెంట్కి ఉపయోగించు నీ మెడిసిన్స్కి ఉపయోగించు నువ్వు బాగుపడు ఎంతవరకు కరెక్ట్ ఈ అక్రమ కట్టడాలు ఈ అక్రమ దోపిడీలు చేసే వాళ్ళని నమ్మబాకండి దయచేసి కావున మరొకసారి అందరికి తెలియజేసుకుంటున్నాను హైందవ శక్తి మీ అందరి కోసం అంటే ఈ క్రైస్తవ మాఫియాకి ఎదురుగా వ్యతిరేకంగా పనిచేస్తుంది అక్రమం ఎవడు చేసినా అక్రమే కాబట్టి అక్రమంగా నిర్మించిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పూర్తి వివరాలు మాకు అందజేసినట్లయితే కనుక చట్టపరంగా ఎవరి దృష్టి తీసుకెళ్ళో వారి దృష్టి తీసుకెళ్తాం మీకు మా అండ తప్పకుండా ఉంటుంది ఇలాంటివి మాత్రం మీరు ఊరుకోవద్దు విజయవాడనే కాదు ఆంధ్రప్రదేశ్లో మరీ దారుణంగా అర్జెంటుగా దీన్ని క్రైస్తవ రాష్ట్రంగా మార్చాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నాలు మనం తిప్పి కొట్టకపోతే ఫ్యూచర్లో మీ ఇంట్లో గంట వాయిస్తే వాడొచ్చి మిమ్మల్ని వాయిస్తాడు ఆ రోజులు కూడా ముందున్నాయి సైలెంట్గా ఊరుకుంటే మత సామరస్యం అనేది కేవలం హిందువులకే మాత్రమే కాదు మిగతా మతాలకు కూడా ఉండాలి అలా ఉండని గాడికి మనకు కూడా ఆ పైత్యం వద్దు అంటే సెక్యులరిజం వద్దు పక్కోడు సెక్యులరిజం పాటించి మీ ఇంట్లో దేవుడు ప్రసాదం తిని మీ దేవుడు దండం పెట్టుకొని మిమ్మల్ని అన్ని మిమ్మల్ని గౌరవిస్తే మీరు గౌరవించడం తప్పితే వాళ్ళ దేవుడు ఒక్కడే దేవుడు మీ దేవుడు దేవుడు కానివ్వండి మూతి మీద లాగి పెట్టి కొట్టండి లేదంటే వాడిని పక్కన తోసేయండి అలాంటి మాటలు వినపాకండి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై హైందవ శక్తి సైన్ అవుట్